അക്കായിട്ട మా పొలం దగ్గర కూడా ఇక్కడికి వచ్చాను. బావి దగ్గరికి పోతే అసలు వర్షం పడక మొత్తం చేను ఎండిపోతుంది, ఏమో తెగులు వస్తుంది, ఆకు మీద మొత్తం మచ్చలున్నాయి. స్వప్న పత్తిలో కూడా మొత్తం మచ్చ వచ్చింది, అసలు ఏం చేయనో నాకు ఏం అర్థమవుతలేదు. ఇదే కాక ఇంకా వరిలో కూడా మచ్చ వచ్చింది మొత్తము, అసలు ఏం చేయనో ఏమో. ఏం మచ్చలు వచ్చినాయి రా మీ చేనులో? ఎర్ర మచ్చలా తెల్ల మచ్చలా? రా అక్క, చేనులో మచ్చలు ఎట్లున్నాయో నువ్వే చూద్దువు గాని. సరే ఇదిగో అక్కమ్మ చేను. అయ్యో ఆకు ముడతా ఆకు మచ్చ వస్తుంది కదా. ఆకులు మచ్చలు వచ్చినాయి, దీనికి ఏం మందులు కొట్టాలి? మా చేనుకు ఇట్లాంటిది రాకముందుకే పుల్లటి మజ్జిగ తయారు చేసి నేను కొట్టాను. పుల్లటి మజ్జిగ ఎట్లా తయారు చేయాలి అక్క, ఒకసారి తయారు చేసి చూపెట్టమ. చూపిస్తారా ఏ విధంగా తయారు చేయను? ఎకరానికి కావలసిన పదార్థాలు 100 లీటర్ల నీరు, 6 లీటర్ల పుల్లటి మజ్జిగ. 100 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. ఆరు లీటర్ల పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. కర్ణ పుల్లటి మజ్జిగ నీళ్ళ పోసుకున్నాం కదా, కర్రతోటి ఇలా కలుపుకోవాలి. పుల్లటి మజ్జిగనే ఎందుకు వాడుకోవాలక్క? 3 రోజులు పులిసిన మజ్జిగలో ఈస్ట్ బాక్టీరియా కొన్ని ఆమ్ల గుణాలు ఉంటాయి కాబట్టి ఇది పంటకు ఆ కాయమచ్చ ఆకుమచ్చ తెగుళ్ళ నుండి నివారించుకోవచ్చు, అన్ని రకాల తెగుళ్ళను కూడా నివారించుకోవచ్చు. అక్క ఈ పుల్లటి మజ్జిగను వరికి పత్తికైనా లేకపోతే ఇంకా వేరే వాటికి ఏమైనా వాడుకోవచ్చా? ఈ పుల్లటి మజ్జిగను బొబ్బెర పెసర మినుము అంతర పంటలకు అన్ని మెట్ట పంటలకే కాక ఆకుకూరలకు కూరగాయలకు కూడా వాడుకోవచ్చు. పుల్లటి మజ్జిగను ఎన్ని రోజులకు ఒకసారి వాడుకోవాలక్క? పంట వేసిన 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి ఈ పుల్లటి మజ్జిగను వాడుకోవచ్చు. ఇలా వాడుకోవడం వల్ల ఆకుమచ్చ కాయమచ్చ తెగులు రాకుండా పంటను కాపాడుతుంది. అక్క పుల్లటి మజ్జిగనే వాడుకోవాలా లేకపోతే వేరేది ఏదైనా వాడుకోవచ్చా? కరుణ పుల్లటి మజ్జిగ లేకపోతే 2 లీటర్ల కొబ్బరి నీళ్లు తీసుకొచ్చి చేర్యాలో దొరుకుతాయి మనకు. 100 లీటర్ల నీటిలో కలిపి మనం పంటకు వాడుకుంటే ఆకుమచ్చ కాయమచ్చ తెగుళ్ళ నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. పుల్లటి మజ్జిగ తయారైంది కరుణ. ఈ పుల్లటి మజ్జిగను ఎలా వాడతారు అక్క? ఈ జాలి ఇలా పెట్టుకొని పుల్లటి మజ్జిగని ఇలా వడబోసుకోవాలి. ఇలా పోసుకొని పంటకు పిచికారీ చేసుకోవాలి. అక్క ఈ పుల్లటి మజ్జిగను తయారు చేయడం వల్ల ఖర్చు తక్కువగా వస్తుంది, అన్ని మన ఇంట్లోనే పాలు పెరుగు అన్ని దొరుకుతాయి కాబట్టి ఆ పాలతోటి పెరుగు తోడేసి 3 రోజులు పులిసిన తర్వాత పుల్లటి మజ్జిగను తయారు చేసుకోవచ్చు కదా. ఈ విధంగా చేయడం వల్ల ఖర్చు తక్కువగా వస్తుంది, రసాయన ఎరువులు వాడితే మనకు ఖర్చు ఎక్కువగా వస్తుంది కదా. ఇదేదో బాగుంది అక్క. అక్క ఈ పుల్లటి మజ్జిగ గురించి చెప్పి తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు కర్ణ.